రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఐక్యంగా పోరాటం చేయడంతోనే ప్రత్యేక హోదా సాధ్యమని సినీ నటుడు శివాజీ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా పోరాట సమితి ఆధ్వర్యంలో విశాఖలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాజకీయాలను పక్కన పెట్టి ఎన్నికల దృష్టితో కాకుండా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే విధంగా పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లే విద్యుత్, గ్యాస్, బొగ్గు వంటి వాటిని నిలిపివేయాలని ఆయన కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమాలను అడ్డుకోవడానికి కేంద్రంలో ఉన్న భాజపా విశ్వ ప్రయత్నాలు చేస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా పోరాట సమితి ప్రత్యేక హోదాపై ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖను విడుదల చేశారు. శాంతియుత పోరాటంతోనే ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. ఒక రాజకీయ ఎజెండా కాదండి ఫస్ట్ గమనించాల్సినది. ఇక్కడ రాజకీయ పార్టీలన్నీ కూడా మాది మాది మాది, మేమే 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 అని చెప్తున్నా, అంతా మీదే, మీరే మొత్తం ఈ రాష్ట్రాన్ని కొంప ముంచింది, ముంచింది మొత్తం కూడా మీరే. ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని గత స్వతంత్రం వచ్చిన తర్వాత వదిలేసిన రాజకీయ నాయకులంతా మీరే. అలాగని రాజకీయం తప్పు కాదు, వ్యక్తులు మాత్రమే ఇక్కడ తప్పు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజలు, ప్రాంతం అనేది ఎంతైనా ఇంపార్టెంటే. కేవలం కులం, డబ్బు మాత్రమే రాజకీయాల్లో విజయం సాధిస్తుంది అనుకుంటే అది తాత్కాలికమైనటువంటిది. ఈరోజున ఆంధ్రప్రదేశ్కి, విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్కి మనకి రావాల్సినటువంటి ఏ ఒక్క విషయంలో కూడా విద్యాసంస్థలు కానివ్వండి, రైల్వే జోన్ కానివ్వండి, ట్రైబల్ యూనివర్సిటీ కానివ్వండి, అలాగే ఈ ప్రాంతానికి రావాల్సినటువంటి పెట్రోలియం కారిడార్ కానివ్వండి, చెన్నైను విశాఖ నగరం కారిడార్ కానివ్వండి, ఏ ఒక్క దాంట్లో కూడా మనకు న్యాయం లేదు. ప్రత్యేక హోదా, ఈ హోదా వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు వస్తాయనే ఒక ఆశ. అలాగే 2014 తర్వాత ఈ దిక్కుమాలిన ఆర్థిక సంఘం ఒకటి వచ్చిందని దాని మీద అనుకుంటున్నా కూడా 2015 అమల్లోకి వచ్చింది అది. దాని ముందు మనకి ఖచ్చితంగా వచ్చి ఉంటే సంవత్సరానికి 15,000 కోట్ల రూపాయల క్యాష్ కూడా మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చేది, మిగతా ప్రత్యేక హోదా ఉన్నటువంటి రాష్ట్రాలతో పాటు. బట్ అది తీసేశారు కాబట్టి. అయినా కూడా ఇందులో ఉత్తరాఖండ్కి, అలాగే హిమాచల్ ప్రదేశ్కి కొన్ని పన్ను రాయితీలతో కూడిన ప్రత్యేక తరగతి హోదా ఉందన్నమాట. అటువంటిది కావాలని మనం కోరుకుంటున్నాం. అదే కనుక వస్తే ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగం అనేది ఉండదు, ఎట్టి పరిస్థితిలో కూడా ఉండదు. అలాగే మనం ఎవ్వరం కూడా వ్యాపారస్తులు, ముఖ్యంగా వ్యాపారస్తులందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఈ జిఎస్టీ అనే మహమ్మారి నుంచి బయటపడతాం మనం. ప్రత్యేక హోదా మీరెవరు కూడా రాకుండా ఇది ఏంటి, ఎవరో చేస్తారు, ఏదో చేస్తారు అని మీరు ఆలోచిస్తూ కూర్చుంటే ఇది ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయం. అది ఎప్పటికి కూడా మన మధ్యలో ఏమీ లేదు, ఐక్యత లేదనే సంకేతాలు రాజకీయ పార్టీలకు వెళతాయి, కేంద్రంలో ఉన్న పార్టీలకి. కాబట్టి దయచేసి అందరూ కూడా, జిఎస్టీ వెసులుబాటు ఉంది, అలాగే ఉద్యోగస్తులైతే ఇన్కమ్ ట్యాక్స్ వెసులుబాటు ఉంది, అలాగే విద్యార్థులకైతే మంచి మంచి కాలేజీలు వచ్చే అవకాశం ఉంది, అలాగే ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఉంది, అలాగే వ్యవసాయదారులు అయితే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ట్యాక్స్, చెస్సులు గిస్సులు ఏమీ ఉండవు. అంత అద్భుతమైనటువంటి ఒక ప్రత్యేక హోదా అనే దాన్ని వదులుకోవటం అనేది, అది రాబోయే తరాలను మనం అన్యాయం చేసినట్టు. మనం ఇచ్చే ఈ ఆస్తులు ఇవాళ ఉంటే రేపు పోతాయి. ఏ క్షణంలో రియల్ ఎస్టేట్ పడిపోతే మీరు చూశారు. మన నోట్ల బందీ, నోట్ల రద్దు జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎంతోమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను చదివించుకోవడం కోసం, లేదంటే వాళ్ళ పిల్లలకు పెళ్లిళ్ళు చేసుకోవడం కోసం కొనుక్కున్నటువంటి ఆస్తుల విలువ ఈరోజు 0 అయింది. అంటే ఎంత కష్టపడి సంపాదించుకొని ఓ చిన్న ఆస్తి కొనుక్కుంటే ఏదైనా పెరిగితే అది పిల్లల పెళ్లిళ్ళకి, చదువులకు వస్తానుకుంటే ఆ అవకాశం కూడా లేకుండా చేశారు. అంటే టోటల్గా ఆంధ్రప్రదేశ్ని ఎప్పుడైతే విభజించబడ్డామో, మనం ఒకసారి చెన్నై నుంచి తరివేశారు, ఆ తర్వాత హైదరాబాద్ నుంచి తరివేశారు, ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ పడేశారు, ఈ సముద్ర తీరంలో పడేశారు మనల్ని. కానీ ఏంటి భవిష్యత్తు, ఏంటి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు? ఇక్కడ మళ్ళీ కుర్చీల పోరాటం. రాజకీయ నాయకులకు ఎంతసేపు, ఒక పార్టీకి అధికారం ఇచ్చిన తర్వాత అది తెలుగుదేశం పార్టీ కాదు, అది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం అని అనుకుని ఫీల్ అవ్వాలి తప్పితే, ఆ కుర్చీ కోసం పోరాడాలనుకుంటే ఎవరైనా సరే రాజకీయ పార్టీలన్నీ కూడా, మీరు ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజలకి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సమస్యలు చెప్పండి. అంతేగాని ఒక అసహనం పెరిగిపోతుంది మీలో. ఈ అసహనాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు, మనలో ఉన్నటువంటి అసమానతల్ని, మనలో ఉన్నటువంటి వైరాలని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం. సో మనకు జరుగుతున్నటువంటి ఈ అన్యాయాలు, ఇది ఇప్పుడు కాదు, 3.5 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాం. ఇది చాలా మంచి విషయం అండి. దయచేసి ప్రజలందరికీ చెప్పేది ఒకటే, ఇది రాజకీయ పార్టీలకు సంబంధం లేదు, ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. ఇది ప్రత్యేక హోదా అనేది ప్రజలది,